అంటే ఈ ఆలోచన వచ్చింది 2001 అట్లా టూల. ఇది లోపల మట్టిలో ఉన్న పోషకాలను మనం వెలికిదీస్తే ఎట్లా వెలికిదీయాలనేది రాలేదు అప్పుడు. లోపల మట్టిలో పోషకాలు ఉంటాయని గ్రహించిన గ్రహింపు అనేది జనరల్గా మనం ఈ ఏదైనా పూల తొట్టిలో కొత్త మట్టి నింపి దాని పూల చెట్టు లైఫ్ అయిపోగానే మళ్ళీ దాంట్లోనే పెట్టడానికి వీలుండదు, పెడితే కూడా అంత హెల్తీగా రాదు. అయితే కొత్త మట్టి నింపినప్పుడు దాని కళ, కొత్త మట్టిలో ఉన్న పూలు చాలా బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ అది పాట మట్టికి పాత పూలు, ఇది మనం ఈ పంటలకు మనం సాగు చేస్తున్న పంటలకు ఎట్లా ఆలోచన అప్పుడు 2002లో నాంది పలికింది. అంటే లోపల మట్టిలో పోషకాలు ఉంటాయి, అవి వెలికి తీయాలి అని. అప్పుడప్పుడు నాకు థాట్ రాలేదు, అంటే ఇట్లా తీయాలి తవ్వాలి కందకం ఒక ట్రెంచ్ లాగా. ఇప్పుడు ఈడ ఒక ఎకరం 400 స్క్వేర్ యార్డ్స్ పొడవు ఉన్నది. ఇప్పుడు ఇదే రూమ్ అనుకోండి, ఈ రూమ్ ఒకవైపు నుంచి చూస్తే 5 వదిలిపెట్టి 400 పొడవున కందకం తీసాం. ఆ కందకం వెడల్పు వచ్చి 2.5 వెడల్పు 4 లోతు దాకా తీసి ఆ వచ్చిన మట్టిని పైదు కూడా కలుపుకొని వచ్చిన మట్టిని పక్కకు కట్టలాగా పోసిన. ఆ పోస్తే అప్పుడు ఫస్ట్ ప్రాసెస్ అయితే దాంట్లో ఏమైంది, దాని ఆ కందకం ఊరికే ఉంటుంది కదా, ఈ పై పైన దున్ని ఉండే ఆ 2 అంగుళాల మట్టిని తీసుకొచ్చి దాంట్లో ఆ కందకంలో పూడి చేసి ఈ ఇక్కడ పక్కకు పెట్టిన మట్టిని మళ్ళీ ప్లాట్ అంతా లెవెల్ చేసినాం. అప్పుడు నువ్వు ఎంత పూడ్చినో అంత మన్ను లోపల నుంచి వచ్చింది కదా, అది పరిచేసినాం 2 అంగుళాలు 3 అంగుళాలు. కొత్త పాత మట్టి కలవటంలా ఈ మంచి దానికి పాత మట్టిలో ఉన్న పోషకాలను కొత్త మట్టిలో ఉన్న మళ్ళీ దానికి తోడు కొంచెం సేంద్రియ ఎరువులు వాడటం వల్ల, సేంద్రియ ఎరువు అంటే ఇది ఆమ్దం పిండి, ఆమ్దం చెక్క అంటారు కొన్ని, ఎముకల పొడి, అది అప్పుడు అప్పట్లో అవైలబుల్ ఉంది, ఇప్పుడు అది కూడా అవైలబుల్ లేదు. అయితే ఇవన్నీ కలిపి వేస్తే చాలా బాగా క్రాప్ వచ్చింది. అప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్గా డాక్టర్ పద్మరాజ్ అని ఆయనను విజిట్ చేయండి, ఇట్లా నేను కొత్తది అని ఫోన్లో సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా 4-5 వచ్చారు బృందం, వచ్చి ఏంటి ఏంటి ఎట్లా చేసావు అంటే ఇట్లా ఇట్లా కందకం చేశాను నా దాంట్లో వచ్చింది, వాటిని ఇక్కడ దీంట్లో చేశానని ఆ ప్రాసెస్ అంతా వివరించడం జరిగింది వాళ్ళకి. అప్పుడు ఆయన అన్నారు, సరే ఇది బాగుంది క్రాప్ ఈల్డ్ అదంతా చూడటానికి బాగుంది, అంతా బాగుంది, ఫర్టిలైజర్ వేయలేని అంటున్నావు, మరి పెస్టిసైడ్ వాడలేదంటున్నావు, మరి పేటెంట్ చేయాలి కదా. అప్పట్లో ఇండియాకు చేసేది లేదు రూల్, ఇంటర్నేషనల్ జెనీవాకు పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ అని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది, అక్కడికి చేయమన్నాను. సరే నేను అక్కడ నుంచి మళ్ళీ అన్నాడు కానీ మేము డ్రాఫ్టింగ్ చేస్తాము రాస్తాము నువ్వు చెప్తే అని నేను అడగలేదు, వాళ్ళు ముందుకు రాలేరు. ఇంకా నాకు ICR వాళ్ళు పరిచయం ఉన్నది కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్, ఇది వరి కదా, రైస్ రీసెర్చ్ స్టేషన్ హైదరాబాద్లో ఉంది ICR వాళ్ళే, అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు నార్మ్లో వాళ్ళది ICR యూనిట్ ఇంకా పక్కకే ఉంది అక్కడ నార్మ్ అని, అక్కడ డాక్టర్ కల్పనా శాస్త్రి ఉన్నది, ఆవిడ చేస్తుంది మీ పేటెంట్ ఏదైనా ఫైల్ చేయాలంటే ఆమె చూసుకుంటుందంటే. నేను ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసి, ఏంటండి మీరు ఫర్టిలైజర్ వేయలేదంటుర్రు, పెస్టిసైడ్ కొట్టలేదంటుండ్రు,
మట్టి సేంద్రియ ఎరువుతో నీ క్రాప్ ఎట్లా వస్తుంది? ఇది అంతా నమ్మడానికి వీల్లేదు కదా. ఇది ఈ పంట ఇట్లా వేస్తే దిగుబడి అవుతుంది కదా, అంటే దిగుబడి బాగా వస్తుంది కదా అంటే, మీరు ఇట్లా డబ్బులు ఒకటేసారి 80,000 ఖర్చు అవుతుంది ఇంత అయితే అంటే వాళ్ళకి ఏం బాధ అంటే ఈయన అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసి దీనివల్ల ప్రయోజనం ఏముంటుంది అని వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనుకున్నారు. అంటే ఆ లెవెల్లో ఎవరున్నా ఆవిడే కాదు ఇంకెవరున్నా అట్లనే అంటారు. ఎందుకంటే నా మనసుకు నాకే నమ్మశక్యం కాలే. ఫస్ట్ ఫర్టిలైజర్ లేకుంటే దిగుబడి మేము తింటేందుకే కదా ఈ ఎకరం పొలంలో, అది ఎంతనన్నా రాని అని ధైర్యం చేసి అట్లా చేయటం జరిగింది. అయితే అప్పట్లో 50 వాళ్ళనే మన యూనివర్సిటీ వాళ్ళనే వచ్చి రికార్డ్ చేస్తే 10.3 టన్స్ అంటే హెక్టార్కు అంత దిగుబడి వచ్చింది. అది అయితే ఇంకా అది రికార్డ్ చేయించిన తర్వాత ఆ ఈల్డ్ రిపోర్ట్స్ ఒకటి, మళ్ళీ ఆ మేడం అన్నది సాయిల్ టాప్ సాయిల్ సబ్ సాయిల్లో పోషకాలన్నీ క్రీడాలో వెళ్ళి చేయించింది. ఇంకా అట్లాస్ట్ ఈయన వినేటట్టు లేడు అని ఆ పేటెంట్ ఫైల్ చేయడానికి ఇంకా పట్టుబట్టేయండి ఏమన్నా కానీ అని అట్లాస్ట్ ముందుకొచ్చి సైంటిఫిక్గా డ్రాఫ్టింగ్ చేసి పంపించడం, జెనీవాకు పంపించడం. రాను రాను ఈ పెస్టిసైడ్ కూడా తగ్గించినాం. 2012 అనుకుంటా, 2012 లేదా 2011 మళ్ళీ ఎండిన మట్టి వేస్తే బాగా ఇంకా న్యూట్రియన్స్ ఎక్కువ వచ్చి ఆ పండులో తీయదనము గట్టితనము చాలా బాగా వచ్చి మళ్ళీ దాన్ని చూసి ఏంటో ఇది దీన్ని కూడా ఎండిన మట్టి స్ప్రే చేస్తే గ్రోత్ వచ్చింది 2012లో. దీన్ని కూడా పేటెంట్ ఫైల్ చేద్దాం, ఖాళీ పేటెంటే ఫైల్ చేద్దాం. ఇంకా పబ్లికేషన్ అయిపోయిందంటే మనం కనుకున్నట్టే ఉంటుంది, ఇంకా నేషనల్ ఫీజులో పోకున్నా సరే అని అనుభవం వచ్చింది కదా ఇంతకుముందు పేటెంట్ సరే అని నేషనల్ ఇంటర్నేషనల్గా ఫైల్ చేసి అది కూడా పబ్లికేషన్ అయ్యింది. దానికంటే ముందు 2008లో ఏం అడిగినారంటే ఇంటర్నేషనల్లోనూ యూరోప్లో ఆ యూరోపియన్ పేటెంట్ వాళ్ళు ఏం అడిగినారంటే ఈ కందకం తీసే ప్రాసెస్ వేరు, నువ్వు ఫ్లవరింగ్ స్టేజ్లో నీళ్ళల్లో కల్పిస్తున్నావు కదా నీటి ద్వారా కలిపి ఆ ప్రాసెస్ ఇంకోటి కదా, రెండెందుకు మిక్స్ చేసిండ్రు అన్నారు. అంటే మా లాయరు డాక్టర్ మేడం కల్పన శాస్త్రి కూడా అవును ఇందులో రెండు ఉన్నాయి కదా, ఇది నీళ్ళల్లో కలిపేది ఒకటి, ఈ కందకం తీసి పరిచేది ఒకటి, మరి దీన్ని రెండు భాగాలు చేస్తే పోతుంది కదా వాళ్ళకు అంటే సరే అట్లాగే చేయండి అని నేను ఒకటి కందకం తీసేసాను దానికి ఓకే అని వాళ్ళు ఇచ్చాను. నీళ్ళల్లో కలిపేది వీళ్ళు ఇట్లెందుకు అడుగుతుర్రు, ఇందులో ఏం పోషకాలు ఉంటాయి అని నేను అప్పుడు నీళ్ళల్లో కలిపి ఇదే సేమ్ ప్రొసీజర్ అప్పుడు ఏం చేసిండో ఆ ప్రొసీజర్ చేస్తే అప్పుడు మళ్ళీ దానికి విటమిన్ ఏసి వచ్చిందని పేటెంట్ ఫైల్ చేస్తే అది పబ్లికేషన్ అయింది. కానీ ప్రొసీజర్లో నేను చెప్పిన దాంట్లో నేనైతే ఏదైతే దానికి టైటిల్ ఇచ్చిందో దాంట్లో రాలే, అసలు టైటిల్నే హెడ్డింగ్ పెట్టాను ఇది చేస్తే ఇది వస్తుంది, అయితే దాంట్లో రాలేదు. కానీ నేను మొత్తం కంప్లీట్ 3-4 మంత్స్లో నేను ఏమేమి యూజ్ చేసానో దాంట్లో వచ్చింది 14 అట్లా పబ్లికేషన్ 13 ఎండింగ్లో పబ్లికేషన్ అయింది. అది దాంట్లో ఆ స్ప్రే చేస్తే గ్రోత్ అన్నీ మంచిగా వచ్చింది, ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి ఇవి అడ్వాంటేజెస్ దాంట్లో రాశాను. అంటే నిజానికి చూస్తే కూడా ఈ రోడ్డు మీద చెట్లకి ఏం పెస్ట్ రాదు, అటు ఆకులు లోతు కేలుకొని లోపటి మట్టిలోని పోషకాలను తీసుకుంటుంది, మరి ఇవేమో తీసుకో వీటి వీటి ఏళ్ళు 3 అడుగులే పోతాయి కనుక ఇది లోపటి మట్టి రోగ నిరోధక శక్తి వస్తుందని మాత్రం కొంచెం ఐడియా అదే ఉండొచ్చు అనుకొని అయినా మనసులో ఇక అది నదులుతూనే ఉంది. ఇక రాను రాను లోపల మట్టిని నీళ్ళలో కలిపి స్ప్రే చేసినప్పుడు ఎండిన మట్టి నీళ్ళలో కలిపి చేసినప్పుడు అప్పుడు స్ప్రే అండ్ పెస్ట్ కంట్రోల్ అయింది. ఇదివరకు మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎండిన మట్టిని. దాని తర్వాత ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఈ డ్రమ్లో 200 లీటర్లు 220 వస్తుంది ఈ డ్రమ్లో. హైదరాబాద్ ప్రాంతంలో అయితే సగం ఇసుక సగం
మెత్తటి మట్టి. నేను అనుకున్నాను ఇవన్నీ దాన్ని ఊడబట్టాలి, మళ్ళీ అదంతా చేసుడు ఎందుకు. ఆ డ్రమ్ముల 20 కేజీలు 30 కేజీలు వేస్తే ఆ పైన తేలింది ఎంత, 1 కేజీ లేదా 2 కేజీలో తేలుతుంది. దానికి ఎంత అవసరం ఉంటుందో అంతే తేలుతుంది, మిగతాదంతా అక్కడ కిందికి సెటిల్ అవుతుంది కదా అని కొంచెం ఎక్కువ తక్కువ చెప్పడం జరిగింది. అదే కోస్తా జిల్లాల మెత్తని మట్టి హర్యానా వాళ్ళకి చెప్తున్నాను, మీరు తక్కువ వాడుకున్నా పర్వాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం సందేహాలను వ్యక్తపరు. ఈ సందేహాలన్నీ అట్లీస్ట్ నిదారానన్న టీవీలో చూపిస్తే ఆ సందేహాలు, ఓహో ఈ మట్టి కూడా సరిపోతుందా, దీంట్లో కూడా ఇంత అవుతా అని ఈ ఇలాంటి ప్రచార సాధనాలు ఉన్నప్పుడు అట్లా చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. దీనికి తోడు మేము అప్పుడప్పుడు కంకర డస్ట్ పై మట్టిలో చీడపీడలు కొంచెం గ్రోత్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి స్ప్రే చేస్తే. కానీ చీడపీడలు ఏవిటికైతే ఈ మిరప కొన్ని కాయగూరలకు ఉన్నాయి, వాటికి రసం పీల్చే పురుగులు వచ్చే క్రాప్స్కి మాత్రం పై మట్టి వాడకుండా కంకర డస్ట్ ప్లస్ ఇది. కంకర డస్ట్ కూడా వేడి వాతావరణంలో 45, 43, 44 డిగ్రీలలో కొంచెం వాడలేదు, ఎందుకంటే ఈ రాయి మీద ఎండ ఎక్కువ తగులుతుంది, రాయి పొడి. మళ్ళీ ఈ రాయి పొడిలా వేడి విధానం ఉంటుంది. చల్లటి వాతావరణం అయితే వాడవచ్చు అని కొంచెం హై టెంపరేచర్లో లోపల మట్టి ఒక్కటే. దానికి తోడు ఇప్పుడు రసం పీల్చే పురుగులు లేవనుకో ఏదైనా క్రాప్కు, ఈ ఆ క్రాప్లో పై మట్టి కూడా వాడితే గ్రోత్ బాగా వస్తుంది. రెండు కాంబినేషన్లలో కూడా ఒక్కోసారి లోపల మట్టి 3 వంతులు అయితే పై మట్టి 1 వంతు తీసుకోవడం తక్కువ క్వాంటిటీ. అట్లా అంటే 4 అడుగులు తీస్తున్నాం కదా, 4 అడుగులది యాజ్ ఇట్ ఈజ్ పక్కకు పెడితే అట్లా 1 ఫీట్ దాకా పై మట్టి కలుస్తుంది. కనుక ఆ మిక్చర్ కూడా మనం వాడుకుంటే దాంట్లో 3:1 నిష్పత్తిలా మనకు కలుస్తుంది, కనుక అది కూడా గ్రోత్. పై మట్టిలో పోషకాలే ఎందుకు ఎక్కువ ఉంటాయి అని మళ్ళీ ఆలోచించాను నేను. అసలు సైంటిస్టులు కూడా వాళ్ళు టెస్ట్ చేసి పై మట్టి కొట్టుకుపోనియొద్దు చాలా మంచిది అని. అంటే మనం ఈ భూమిలో ఏవైతే కుళ్ళి ఉన్నాయో, కుళ్ళిపోయినాయి వానపాములే కానీ ఏ జీవరాశులు పుట్టి సస్తాయి, వాటి మాంసం కానీ ఆయిల్స్ కానీ, ఇప్పుడు గడ్డిలో ఉన్న ఆయిల్స్ అన్నీ పైకి తేలుతాయి, పైన 2 అంగుళాలు వచ్చే ఉంటాయి ఎండ. అంటే వాటర్ మూమెంటు ఇప్పుడు సేంద్రియ పదార్థం ఏదే కానీ కెమికల్ తప్ప, కెమికల్ భూమిలో బోర్ వాటర్ దాకా వెళ్ళిపోతుంది కంటామినేట్ చేసి. అదే సేంద్రియ పదార్థం ఎంతసేపు మీదకే వస్తుంది, అప్వర్డ్ మూమెంట్ కనుక భూమి లోపలికి పోదు సేంద్రియ పదార్థం. కనుక అది కొంతమంది రైతులకు తెలుసు, కొందరికి తెలియదు ఏది సేంద్రియ పదార్థం మీదకే వస్తుంది. ఆ మీదనే ఉంటుంది కనుక దాంట్లో గాలి లూజ్ మట్టి అవుతుంది, పై మట్టి లూజ్ ఉంటుంది కనుక దానికి వేలు చొచ్చుకోవు. ఆ పై మట్టిల్ని కొంచెం లోపల మట్టి వేస్తే అప్పుడు అందులో జిగట ఉండి చిక్కగా ఉండి ఆ ఏళ్ళు అందులోకి చూసుకోవాలి, గాలి తగలదు కనుక చుట్టుకొని పై మట్టిలో ఉన్న పోషకాలను అది మొక్క మంచిగా తీసుకొని ఆరోగ్యంగా వస్తుంది. అది గుర్తించండి. ఇది ఎంత మోతాదులు అనేది ఒక్కొక్క పంటను బట్టి, ఒక్కొక్క రైతు ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్న మట్టిని అమ్ముకునాలని బట్టి వాడుకోవాల్సి వస్తుంది. నేను ఇందాకే చెప్పాను కోస్తా జిల్లాలో మెత్తటి మట్టి అయితే తక్కువ వాడుకోవచ్చు, అదే తెలంగాణ ప్రాంతంలో ఇసుక నేలల్లో అయితే కొంచెం ఎక్కువ వాడినా అందులో కలిసేది ఎంతో అది నీళ్ళలో తేలి వస్తుంది. మళ్ళీ దానికి కూడా మనం టైం ఇస్తున్నాం, 1 నిమిషాలు, 5 నిమిషాలు, 15 నిమిషాలు, కొందరు అయితే గంట కూడా ఇస్తుండ్రు. ఎంత తేటగా ఉంటే అంత, అంటే కొంచెం కనిపించేటట్టు చల్లినా ఏం కాదు, రాత్రిపూట మంచి వచ్చి మళ్ళీ దానికి కూడా డైలైట్ అయిపోతుంది. ఈ 2-3 రోజులు ఏం కనిపించదు. కనుక మట్టి అనేది ఎంత హై టెంపరేచర్లో చేయండి మీరు, ఇప్పుడు లో టెంపరేచర్ బాగా శీతలం ఉన్నా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతంలో మంచి వర్షం వస్తుంది, మొన్న ఆకులన్నీ కప్పకపోతాయి మంచుతో, అప్పుడు కూడా అది న్యాచురల్గా ఈ లోపల మట్టి ప్రొటెక్ట్ చేస్తుంది, దాని ఆకులు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మళ్ళీ అట్లాగే హై టెంపరేచర్లో మన ప్రాంతంలో 43, 44 డిగ్రీలలో టొమాటో మొక్కలకు 35, 36 డిగ్రీలు, 37 దాటితే కొంచెం ఆకులు ముడుచుకపోతుంది. ఇక్కడ ఎండాకాలంలో కూడా ఎంత 40 డిగ్రీలలో కూడా టొమాటో మంచి కాతపూత వస్తుంది ఈ లోపల మట్టి చేస్తుంది.
అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎర్రమట్టితో పూర్వం నేను చిన్నగున్నప్పుడు ఆ ఇండ్లల్లో బాగా పూస్తుండ్రు ఎర్రమట్టి చల్లదనం కోసం. ఆ చల్లదనంతో ఆ చెట్టు మొక్కకు స్ప్రే చేసినందుకు అది కూడా వాతావరణంలో చల్లదనం మరి ఆకులు ముడత అనేది పూత కాత అనేది నిలుస్తుంది. కనుక టమాటా పైలు ఏదైతే వేడికి మిరప కూడా రాదు, గ్రోత్ రాదు, హై టెంపరేచర్ ఉంటే ఏది కాదు, నువ్వు ఎంత చెప్పినా. కానీ ఈ మట్టి మాత్రం దాన్ని వాతావరణ పరిస్థితి హెచ్చు తగ్గులను తట్టుకొని పెంచుతుంది. దీంట్లో మనం విధానము ఒక గంప ఇది 8 కిలోల నుంచి 10 కిలోలు ఉంటుంది. ఇది ఈ దీంట్లో ఇది సబ్సాయిల్ అంటాం, దీంట్లో సగం ఇసుకనే ఉన్నది. ఇసుక మనం నీళ్ళల్లో కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇసుక అడుగున పోతుంది. దాంట్లో ఏదైతే మెత్తటి మట్టి ఉంటుందో నీళ్ళల్లో కలిచేసి వస్తుంది. కోసేటప్పుడు మనకు కానీ దీన్నే కొందరు ఫిల్టర్ చేసుకుంటే తక్కువ వాడవచ్చు. ఆ ఫిల్టర్ చేసేది ఎందుకు, అక్కడ మనకు కావాల్సింది వస్తే అడుగును ఉన్నది మళ్ళీ చెట్ల మొదలు వేస్తాం, లేకపోతే నీటి కాలువ నీటి ద్వారా ఇడుస్తామని నేను, లేకపోతే ఎక్కడ తవ్వినావో అక్కడ కూడా పూర్తి చేసుకుంటే నీకు దాంట్లో నీ భూమిలో నీకే ఉంటుంది మళ్ళీ. కానీ ఈ మట్టిలో ఉన్న జిగట నీళ్ళల్లో రానికే 5-10 నిమిషాలు కలుపుతాం డ్రమ్మును. ఆ కలిపినాక ఈ జిగట నీళ్ళల్లో వచ్చినాక ఇంకా ఒక 5 నిమిషాలు, ఒక్కోసారి 2 నిమిషాలే ఊరుకుంటాం, ఒక్కోసారి 5, ఒక్కోసారి 1/2 అవర్, మనకు ఎట్లా అవసరం అనుకుంటే అట్లా కొంచెం. అంటే ఇప్పుడు చీడపీడలు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయనుకో, కొంచెం చిక్కటిది కొంచెం కనిపించేటట్టు ఎర్రగా అట్లా స్ప్రే చేస్తే మంచిగా ఉంటుంది సార్ అంటారు కొందరు. ఎట్లా స్ప్రే చేసినా పోతుంది పురుగు 2-3 రోజుల్లో అసలు కనిపిస్తలేదంటుంది. నేను కూడా చూశాను, నేను ఫస్ట్ రసం పిలిచే జొన్న పైర్ మీద పేను బంక ఇవన్నీ చూశాను, అవే పోయినప్పుడు ఇంకా ఏ. ఇది కంకర డస్ట్ అంట. ఈ కంకర డస్ట్లో కూడా మనకు ఎంత కావాలి, 5 కొన్ని మెత్తగా ఉంటే 5 కిలోలు వేసుకున్నా నడుస్తుంది, ఇంకా మెత్తగా ఉంటే 4 కేజీలు వేసిన, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేయలేము కదా. ఇక్కడ అవైలబుల్ ఉన్న సోర్స్ అది, ఇక్కడ దొరికే సోర్స్. మళ్ళీ దీంట్లో లోపలిది దీంట్లో అడుగుని వచ్చింది మళ్ళీ మనం వాడుకోవచ్చు కూడా. ఈ మట్టిని కూడా మళ్ళీ లోపల మట్టిని కూడా మనం జల్లెడి పట్టి తయారు చేసుకుంటే ఇది కూడా తక్కువ క్వాంటిటీ వరకు. ఒక దీని నేను మొన్ననే యూనివర్సిటీ వాళ్ళకి కూడా చెప్పాను, ఎంత క్వాంటిటీ అసలు రిక్వైర్మెంట్ ఉంటుంది పురుగు కావాలంటే. అసలు మట్టి 1 కిలోలు వేస్తున్నాం మేము ఏదో బ్లైండ్గా, 1 కిలోలే అవసరం ఉంటుందని మీరు పరిశోధించి చెప్పొచ్చు అని మొన్ననే యూనివర్సిటీ వాళ్ళకు నేను చెప్పాను. అంటే పైన దుమ్ములా ఇప్పుడు పైన 2-3 అంగుళాల మట్టి ఇది, దీని కలర్కు దాని కలర్కు చేంజ్ ఉంటుంది. దీంట్లో ఆకుచూర సేంద్రియ పదార్థం ఉంటుంది కనుక మనం ఫిల్టర్ ఇది నీళ్ళని ఫిల్టర్ చేసుకున్నప్పుడు పోషకాలు సేంద్రియ పదార్థమే కానీ పోషకాలు గ్రోత్ కోసమని పోషకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కమ్మటి నీ వాసన అనేది ఎట్లా వస్తుందంటే ఇది ఎక్కడో వర్షం పడ్డ వాసన వస్తుంది, అదే లోపల మట్టి లేస్తే ఘాటు ఘాటు వస్తుంది వాసన. లోపల సేంద్రియ పదార్థం ఉండదు కదా, ఇంత కమ్మటి వాసన రాదు. అంటే ఎంత మోతాదులో ఇదిగో సేంద్రియ పదార్థం ఇట్లా వస్తుంది పై మట్టి వేస్తుంది, ఇదంతా ఆకు అలము చెత్త ఇదంతా సేంద్రియ పదార్థం. అంటే ఇప్పుడు ఇదంతా ఏం చేస్తామంటే మేము ఇది ఇక్కడ ఇట్లా వేస్తే ఈ పైన పైన దీంట్లో వస్తుంది, లేదా ఆ జాలి ఏమో పోసేటప్పుడే దాని మీద పైనుంచి పోస్తాం. ఇప్పుడు పై మట్టి వేసేసరికి చూడండి ఇందులో ఎంత ఇది ఆకుచూర. ఇప్పుడు ఇది పై మట్టి లోపల మట్టి కంకర డస్ట్ మూడు ఇట్లా మిశ్రమం, దీంట్లో పై మట్టి వచ్చింది లోపల మట్టి వచ్చింది కంకర డస్ట్ మూడు ఇట్లా మిశ్రమం. కనుక మూడు ఏం అవసరం లేదు, దీంట్లో వేస్తే రాక్ డస్ట్ లోపల మట్టి లేదా లోపల మట్టి పై మట్టి. ఇందాకే చెప్పాను నేను చీడపీడలు ఉధృతం లేని పంటలకు. ఇప్పుడు చెరుకు తోటకైతే పై మట్టి సగం లోపటి మట్టి సగం, చెరుకుల రసం పీల్చే పురుగులు రావు. కనుక ఎప్పుడన్నా మనకు చీడపీడలని అనిపించినప్పుడు పై మట్టిని వాడద్దు, దాని కంకర డస్ట్ లోపటి మట్టిని వాడితే అవి పూర్తిగా నిర్మూలిస్తాయి. 1-2 స్ప్రేలు తొందర 2-3 రోజులకు స్ప్రే, 10 రోజులలో 3 స్ప్రేలు వచ్చినాయి అనుకో, ఎటువంటి చీడపీడ వచ్చినా కానీ పడని చోట, అంటే ఇప్పుడు పడని చోట మళ్ళా ఇంకోసారి ఆ ఏరియా కవర్ కావచ్చు,
ఇప్పుడు ఇదే వంగ పూతల వంకాయ చెట్లలో చాలా మందికి కొంచెం ట్రబుల్ అయింది, ఎందుకంటే ఆ పూత గొడుగులాగా ఉంటుంది, ఇట్లా కిందికి చూస్తుంది, ఆ తల్లి వచ్చి ఆ కింద పురుగు లోపల వచ్చి ఆ గొడుగులాగున్న పూత లోపల వచ్చి గుడ్డు పెడుతుంది, వెంబడే పిందెలోకి పిందె పట్టగానే ఆ పిందెలో పురుగు కదా, ఇవి ఎక్కడ నుంచి వచ్చినాయి అని మనం అనుకుంటాం. అసలు పుడత పుడతనే కాయపుచ్చ అయిపోతుంది, చిన్న పిందెలే ఇదేంటి అని అనుకుంటే ఆ పిందె ఏర్పడే దశలోనే పూతలో గుడ్డు పెట్టినందుకు ఆ పూతలో హ్యాచ్ అయ్యి గుడ్లు పొదిగి ఏమని ఆ పూతలోనికి మట్టి ద్రావణం చొచ్చుకెళ్ళింది అనుకో, ఇంకా 100% రాదు, ఈల్డ్ బాగా రావాలి. తొందర కాయలు పెరగాలంటే వంకాయలే కానీ బెండకాయలు కానీ బీనీస్ కానీ ఏదే కానీ 2-3 రోజులకు ఒక స్ప్రే చేస్తే జీడపీడలు నిర్మూలిస్తూ మళ్ళీ పోషకాలు అందుతాయి ఆ స్ప్రేలో. ఆకు ద్వారా ఇప్పుడు మొక్కల్లో దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆకు ద్వారా పీల్చుకొని ఏర్ దాకా గంట సేపట్లనే పంపిస్తుంది పైనుంచి కిందికి. లోపల మట్టిలో 4 అడుగుల కింది మట్టిలో నీకు ఏ ఫంగల్ డిసీజ్ ఇన్ఫెక్షన్ ఉండదు ఆ మట్టిలో. అదే రాయి కంకర డస్ట్లో కూడా ఏ వైరస్సు ఫంగల్ డిసీజ్ ఉండదు. కనుక ఇవన్నీ స్ప్రే చేసుకునే వైరస్లు డిసీజు ఏది ఆపినా కానీ లోపల మట్టి తరువుగా ఎప్పుడు వర్షం అవుతుందో బిఫోర్ వర్షానికి మొదలు తర్వాత స్ప్రే చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అయినంత వరకు మన ఓపిక అంతే. మనం చేయటంలో ఇప్పుడు మనకు పరీక్ష ఏంటంటే ఇవాళ చేసినాం అప్పుడే గంటల వర్షం పడుతుంది, మళ్ళీ ఆయన 2-3 రోజులు ఊరుకునేసరికి అది కొట్టుకుపోతుంది వర్షానికి ఈ మట్టి, అది మళ్ళీ డిసీజ్కు ఛాన్సెస్ ఉంటాయి. కనుక ఎంబడెంబడే అటువంటి వాతావరణం అనుకూలించినప్పుడు ఎంబడెంబడే స్ప్రే చేసుకుంటే మంచి డిసీజ్ కూడా రాకుండా ఉంటుంది.